सर नमस्कार सर। శ్రీమాత్రే నమః సర్ ద్వాదశ రాశుల వారికి జాతక రీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి వాటి గురించి చెప్తారని క్లుప్తంగా వివరిస్తారని కోరుకుంటున్నాను। ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః। పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। మన ప్రేక్షకులందరికీ కూడా ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ చెప్పండి। ముందుగా ఇక్కడ ఏంటంటే గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేషరాశిలో రాహు యొక్క సంచారం, వృషభంలో వక్రించిన కుజుడు సంచరిస్తున్నాడు, అదేవిధంగా తులారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధ శుక్రులు ఉన్నారు। ఈ రవి బుధ శుక్రుల్లో బుధుడు 3వ తేదీ ధనస్సులోకి, శుక్రుడు 6వ తేదీ ధనస్సులోకి, రవి 17వ తేదీ ధనస్సులోకి మారుతున్నారు ఇవి। ఇక శని భగవానుడు స్ట్రైట్గా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే మకర రాశిలో, అదేవిధంగా కుంభం నుంచి చంద్రుడు స్టార్ట్ అయ్యి మరలా మీకు మీనం వరకు సంచరిస్తాడు ఈ నెల నాలుగు చూసుకున్నట్లయితే। అదేవిధంగా మీన రాశిలో గురువు వక్రగతి కంప్లీట్ చేసుకుని స్ట్రైట్గా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితం ఇస్తూ ఉంటుందండి। ఓకే, ఒక్కో భావం మీద అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం సార్। డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ యొక్క శుక్రుడి యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు। సో కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవడం కానీ, పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు కొంతవరకు క్లియర్ చేసుకోవడం కానీ, కొన్ని ఆస్తి సంబంధించిన విషయాల్లో కొంతవరకు వీళ్ళు ఏదైతే ఎప్పటి నుంచి పొందుదా అనుకున్నవి కొంతవరకు మూవ్ అవ్వడం కానీ, ఇటువంటివి ఈ మాసంలో వీళ్ళకు ఉంటాయి చెప్పాలంటే। వృషభ రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్ కారకుడైనటువంటి బుధుడు చూసుకున్నట్లయితే మనకి గురు రాశుల్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఏంటి, వీళ్ళు ఏదైనా సరే ఒక టీచింగ్ ట్రైనింగ్స్, గైడింగ్, బ్యాంకింగ్ రిలేటెడ్, లా రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ఎవరైతే ధనాన్ని సంపాదిద్దాం అనుకుంటుంటారు, ఎనీ టీచింగ్, ఎనీ ట్రైనింగ్ వాటి మూలంగా ధనయోగం అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు। మరొకటి ఏంటంటే చాలా లాభదాయకంగా ఉంది వృషభం వారికి డిసెంబర్ మాసం, ధనపరంగా చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది। వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా బాగా మంచి గ్రోత్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి। ఈ రాశి వారికి ఎడ్యుకేషన్ అలాగే తీసుకుంటే గృహ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది సార్? గృహ సంబంధించిన విషయంలో ఈ రాశి వారికి ఈ మాసంలో మీరు అబ్జర్వ్ చేయండి, సింగిల్ ఫ్లోర్ కంటే ఇప్పుడు డబుల్ ఫ్లోర్ వేయాలని ప్లానింగ్లో ఉంటారు। ఓకే, ఒక మెట్టు పైకి, ఒక మెట్టు ఎక్కువ అంటే ఎక్కువ కట్టాలి, అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఏంటంటే ఎక్కువ చదవాలి, డబుల్ అంటే ఒక కోర్స్ కానీ 2-3 కోర్సెస్ తీసుకోవడం కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి మరియు రైతులకి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా రవి 2 శుభగ్రహాలతో ఉన్నాడు ఇప్పుడు। ఎప్పుడైతే రవి 2 శుభగ్రహాలతో ఉన్నాడో ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క అంశాలలో మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ। అలాగే చిల్డ్రన్స్ అండ్ లవ్ మ్యాటర్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సంతాన సంబంధించిన విషయంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక సంతానం ఉండి సెకండ్ అండ్ థర్డ్ సంతానం కోసం కొంతమంది చూస్తుంది, మ్యాక్సిమం సెకండ్ థర్డ్ లేదు ఈ రోజుల్లో, వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు। ఫస్ట్ సంతానం కోసం కూడా అనుకూలం లేదని కాదు, ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే డ్యూయాలిటీ అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సంతాన సంబంధించిన విషయాల్లో 100కి 100% శుభవార్తలు వింటారు ఒకటి, అదేవిధంగా లవ్ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీరు గమనించవచ్చు వృషభం వారికి ఏమవుతుంటుందంటే ఇప్పుడు ప్రపోజల్స్ ఓకే అవుతుంటాయి, అందులో సందేహం ఏం లేదు, కాకపోతే అక్కడ మరలా ఇంకొక 3వ వ్యక్తి వచ్చి ఎంటర్ అవుతున్నాడు అన్నట్టు అనిపిస్తుంటుంది వీళ్ళకి కొన్ని విషయాల్లో। అలాగే మరొకటి ఏంటంటే రాజకీయ నాయకులకు కూడా, ఎందుకంటే రవి పర్టికులర్గా రవెల్లి శుభగ్రహాలతో ఉన్నాడు, రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి, వీరందరికీ కూడా ఇప్పుడున్న గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది సార్। అలాగే హెల్త్ అండ్ అప్పులు, శత్రువుల గురించి మూడు సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి రాశివారికి? వీళ్ళకి ఇక్కడ ఏంటంటేనండి ఈ మాసంలో
వృషభం వారికి ఉన్న గొప్ప అవకాశం ఏంటి, గొప్ప స్థితి ఏమిటి అంటే, వీళ్ళకి ఎటువంటి రోగం ఉన్నా, రుణాలున్నా, శత్రుత్వాలున్నా, ఈ కార్తీక మాసంలో ఇప్పుడు వచ్చిన గ్రహస్థితి, అంటే ఇది కార్తీక మాసం సంబంధంగా చూసుకుంటే కనుక, ఇప్పుడున్న స్థితిలో చూసుకుంటే కనుక, వీళ్ళు కనుక కార్తీక మాసం అయిపోయే లోపల శివునికి ఎంత ఆదివారాలు చేస్తే డిసెంబర్ మాసం అంత బాగుంటుంది. వారికి రాబోయే డిసెంబర్ మాసం ఈ కార్తీక మాసంలో చేసుకున్నట్లయితే అంత అద్భుతంగా ఉంటుంది వారికి అనేటువంటి సూచిస్తుంది. అలాగే ఈ రాశి వారికి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాల్లో ఒకటేనండి, ఇక్కడ ఒకటి, వీరు ఉన్న ప్రదేశం నుంచి సడన్గా మార్పులు ఉంటాయి జాబ్లో. ఓకే, అయితే ఆ మార్పులు మంచికి చేస్తుందా, ఇంట్లో కూర్చోబెడుతుందా అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఉన్న స్థితి కంటే మంచి ఎదుగుదల స్థితికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు శని, భాగ్యస్థానంలో ఉండి లాభంలో ఉన్న గురువుని వీక్షిస్తున్నాడు. గురువు పైన వీక్షణ ఉండడము, దాని వెనకాతల సపోర్టింగ్ ప్లానెట్స్ ఉండడం, ఇవేం చేస్తాయంటే, ఎప్పుడు కూడా ప్లానెట్ ఎప్పుడు ఒక దగ్గర ఉండడం కాకుండా అది ఏ ప్లానెట్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది తీసుకోవాలి. వీళ్ళకి ఆకస్మికంగా ఎటువంటి మార్పులు ఉన్నా కూడా అది మంచి దారికే తీస్తుంది అని చెప్పి నమ్మకంతో కనుక వీళ్ళు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ విషయంలో మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారికి ఏ ఇన్వెస్ట్మెంట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందంటే, ఇక్కడ ఎప్పుడు కూడా అండి ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కలిసి వస్తుందా లేదా అనేటువంటిది తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ త్రూగా ఇన్వెస్ట్మెంట్ చేసే అంశాల్లో పర్టికులర్గా వీళ్ళు 4-5 తేదీలు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో. అదర్వైజ్ మిగతా అంశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుభగ్రహాల యొక్క దృష్టి ఉంది ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా చేసే ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చేసినట్లయితే 100% కలిసి వచ్చే గ్రహస్థితే ఉంది. ఇప్పుడు షేర్ మార్కెట్ తప్ప, ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది అది కొంచెం దానికి నాలెడ్జ్ ఉండాలి. లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్స్ ఓకే, కానీ షార్ట్ టర్మ్ విషయంలో వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా డైలీ ట్రేడింగ్ చేయకూడదు. అది అలాగే వృషభ రాశి వారికి ఏ రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఇందాక నేను చెప్పినట్టుగా 4-5 తేదీలు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా చూడండి, కొంతమందికి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ వివాహ ప్రయత్నాలు ముఖ్యంగా డిసెంబర్ 2-3 తేదీలు, ఓకే, డిసెంబర్ 2-3 అలాగే 29, 30, 31 తేదీలు వివాహ సంబంధించిన ప్రయత్నాలకు చాలా బాగుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం 4-5 తేదీలు కొంతవరకు మోసపోయే యోగాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తేదీలు మరొకటి చూసుకుంటే 25-26 తేదీలు పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు 19-20 తేదీలు అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 19వ తేదీ 20వ తేదీ మీరు అప్పు ఇచ్చారు అంటే అది మరలా తిరిగి రావడం కష్టం, దాని ద్వారా శత్రుత్వాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఏ రెమెడి చేసుకుంటే కలిసి చూపిస్తుందని చెప్తారు? ఎక్కువగా వీరికి విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. అయితే ఇప్పుడు బుధుడెళ్ళి శుక్రుడితో కూడా కలిశాడు కాబట్టి లలిత కూడా చేసుకోవచ్చు. కేతువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వృషభం వారికి ఇప్పుడున్న స్థితిలో వృషభ లగ్నం కావచ్చు, రాశి కావచ్చు, వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. గణపతి ఆరాధన దాంతోపాటు ఉలవల దానం కూడా ఇస్తే మంచిది. సార్ ఇప్పటి వరకు గోచార ఫలితాలు చెప్పారు కదా, ఇదే ఫైనల్గా చూసుకోవాలా ఒక మనిషి, లేదంటే దీనికంటే ఇంకా వేరేమన్నా ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, గోచారం అనేటువంటిది ఏమిటి, జన్మజాతకం అనేటి ఏమిటి అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది గోచారం మనం చెప్పుకున్నది, ప్రతి జాతకానికి ఒక జన్మజాతకం అనేటువంటిది ఉంటుంది. అది ఎలా ఏర్పడుతుంది అంటే, మీరు జన్మించినటువంటి తేదీ, నెల, సంవత్సరము, సమయం తీసుకోవాలి. సమయాన్ని బట్టి ఏం తెలుస్తుంది, మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నం తెలుస్తుంది, ఏ లగ్నం ఉంది మీరు జన్మించినప్పుడు. తేదీ, నెల, ప్రదేశాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి అక్షర రేఖాంశాలు వస్తాయి, దాన్ని బట్టి లగ్నం కూడా మారుతూ ఉంటుంది. తేదీ నెల బట్టి ఏంటంటే ఆ రోజు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమిటి ఆ గ్రహాలు, ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకేం తెలుస్తుంది అంటే, మీరు జన్మించినప్పుడు ఇప్పుడు మీకు ఒక డిజైర్ ఉంది, మీరు ఒకటి అవ్వాలనుకుంటున్నారు, అసలు మీరు ఏమవుతారు అంటే మీ స్థితి ఏమిటి, మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మీ లగ్నం ఎంత ఎటువైపు ప్రయాణం చేస్తుంది, దాన్ని బట్టి మీరు ఎలా గొప్పవారు అవుతారు. అలాగే చూడండి, మీకు ప్రతి జాతకానికి ఒక ధనయోగం ఉంటుందండి. ధనయోగం లేని జాతకం అంటూ ఉండదు. ఇంకా ఎక్కడో మరి కోట్లలో ఒకటి ఉంటుందేమో, అస్సలు ధనయోగం లేని జాతకం. ఎందుకంటే ప్రతి వ్యక్తి తింటున్నాడు కదా, ఫుడ్ అంటేనే రెండో భావం, ధనయోగంగా రెండో భావం, వాడు తింటున్నాడంటే వాడు ఎంతో కొంత ధనయోగం ఉందని అర్థం అంతే కదా. రైట్, మీ జన్మ జాతకంలో మీకు ధనం ఏ దాంట్లో ఉందని చెప్తుంది మీ పర్సనల్ చార్ట్.
ఓకే అది తెలుసుకుంటే ఏమవుతుందంటే మీకు లైఫ్లో టైం వేస్ట్ అవ్వదు ఎటెటో ప్రయత్నాలు చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఓహో దీంట్లో ఉందా సీరియస్గా నేను దీంట్లో ట్రై చేస్తాను ఇప్పుడు జీవితం మొత్తం 10 ట్రై చేసి ఓ దానిలో సక్సెస్ అయ్యే కంటే కూడా జన్మజాతక చక్రం ఇచ్చా ఎందులో ట్రై చేస్తే వస్తుందో అందులోనే సీరియస్గా ఉంటే టైము మనీ అన్నీ కలిసి వస్తాయి కదా మన ప్రయత్నం మన శ్రమాన్ని కలిసి వస్తాయి కదా అది అలాగే ఇంకేముంటాయంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం సక్సెస్ అవ్వట్లే ఏ దేవత ఆరాధన చేస్తే సక్సెస్ అవుతుంది అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది మీరు నాలుగు దిశలు మంచివే కానీ మీ పేరు రీత్యా మీ జన్మజాతక చక్ర రీత్యా మీకు ఏ డైరెక్షన్ పడుతుంది ఇప్పుడు అన్నీ బ్లడ్ సార్ అన్నీ రెడ్గానే ఉంటాయి కానీ మీ బ్లడ్కి ఒక గ్రూప్ కనెక్ట్ అవుద్ది కదా అవును ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ఎక్కించుకోం కదా ఎక్కించుకోము అవును ఒక గ్రూప్ ఉంది మీకు ఉంది అలాగే సేమ్ గ్రూప్ కనెక్ట్ అవ్వాలి అలా మీ గ్రూప్కి ఎలాగైతే సేమ్ గ్రూప్ బ్లడ్ కనెక్ట్ అవుద్దో మీ పేరుకి వర్గం అనేటువంటిది ఒకటి ఉంటుంది వాస్తులో ఆ వాస్తు రీత్యా మీకు ఏ డైరెక్షన్ కనెక్ట్ అవుతుంది అనేటువంటిది ఉంటుంది అలాగే మీరు ఏం చదువుకుంటే మంచిది ఏవి చదువుకుంటే మీకు ఉపయోగపడతాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాతృశాపము పితృశాపాలు ఉంటాయి దానివల్ల తల్లిదండ్రులతో కూడా గొడవలు అవుతుంటాయి వాటిని ఎలా తొలగించుకోవాలి కొంతమందికి వివాహం అవ్వదు ఒక పట్టాన ఎప్పుడు అవుతుంది అసలు ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే అంటే ఒక మూడేళ్ల తర్వాత వివాహ యోగం ఉంది మూడేళ్ళు కష్టపడి ప్రయత్నం చేసి అలసిపోయి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే 6 గంటలకు సాయంత్రం ట్రైన్ సార్ మనకు ఆ జ్ఞానం లేకపోతే పొద్దున్నే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము ఇంకా ట్రైన్ రావట్లేదు సాయంత్రం దాకా ఏడుస్తూ కూర్చున్నాం బాధపడుతున్నాం దానివల్ల అర్థం ఏమిటి మనకి సాయంత్రం ట్రైన్ వస్తుందని తెలియలేదు ఇన్ఫర్మేషన్ తెలియలేదు ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల బాధపడుతూ కూర్చున్నాం అదే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒక అరగంట ముందు వెళ్తాం ట్రైన్ వస్తుంది ఎక్కిపోతాం అలాగే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడు వివాహం చేసుకుంటే నీకు బాగుంటుంది ఎప్పుడు యోగం ఉంది ఎప్పుడు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం ఫలిస్తుందో చెప్తుంది ఎలాంటి వ్యక్తి వస్తుందో చెప్తుంది మీకు జీవిత భాగస్వామి పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు అలాంటి వ్యక్తులు వస్తారు కాబట్టి నువ్వు మెంటల్గా ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇప్పుడు పిల్లవాడు ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి మదర్ ఏం చేస్తుంది మెంటల్గా ప్రిపేర్ అయిపోతుంది వీడు మొండివాడు వీడికి ఇట్లా ఓపిక్గా చెప్పాలి ఇద్దరు పిల్లలు ఉంటే అందులో ఒక పిల్లవాడు కనుక మొండిగా ఉంటే వీడికి ఒక రకంగా చెప్పాలి వీడికి ఒక రకంగా చెప్పాలని ప్రిపేర్ అవుతుంది ఈ ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి 3 రకాలుగా ప్రిపేర్ అవుతుంది మదర్ మైండ్ సెట్గా అందరికి ఒకలాగే ట్రీట్ చేయదు ఎందుకంటే వీడికి ఇలా చెప్తేనే అర్థం అవుద్దని ఉంటుంది అట్లాగే ఏంటంటే మనకు ముందుగా అర్థమవుతూ ఉంటాయి వివాహం విషయం కావచ్చు సంతానం విషయం కావచ్చు అదేవిధంగా మనం ఏ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడెప్పుడు లాసెస్ ఉన్నాయి మనకి ఇప్పుడు శాస్త్రం ఏంటంటే ఒక టార్చ్ లైట్ లాంటిది అందుకే జ్యోతిష్ శాస్త్రము అంటారు జ్యోతి వెలుగును చూపించేది అది అంటే నీకు ఇక్కడ గొయ్యుందని చూపించేదాన్ని శాస్త్రం అంటారు ఇందులో పర్టికులర్గా ఈ జ్యోతిష్ శాస్త్రానికి ఉన్న గొప్పతనం అది కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ టైంలో డబ్బులు ఇవ్వచ్చా ఎవరికైనా ఇప్పుడు మనం చూడండి మానవత్వంతో మనకు ఫ్రెండ్కో ఎవరికో అయ్యో వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు 10,000, 50,000, 100,000, 10 లక్షలు ఎంతో ఇస్తుంటారు ఫ్రెండ్లీగా అది మనకి డబ్బులు పోయే టైం అయితే ఇవ్వరు అదే ఆ ఫ్రెండ్ మనకి డబ్బులు ముఖ్యం కాదు ఫ్రెండ్షిప్ ముఖ్యం అనుకున్నప్పుడు ఇచ్చేస్తాం మళ్ళీ చేస్తాం అదే మనం ఒక బిజినెస్గా ఇస్తే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఇస్తే ప్రమాదం కదా అలాంటప్పుడు చూసుకోవాలి లౌకికమైనటువంటి ఫ్రెండ్లీ కాకుండా లౌకికంగా ఇప్పుడు మనం కంపల్సరీ మనం దీని మీద డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఇచ్చేటప్పుడు నీకు టైం బాగాలేదు ఇవ్వడం ద్వారా నష్టపోతావు అని చెప్తుంది జ్యోతిశాస్త్రం ఇలా ఒక విషయం కాదండి అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటుంది జ్యోతిశాస్త్రం నువ్వు ఏ ఉపాసన చేసుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎందుకు ఈ శత్రుత్వాలు ఏర్పడతాయి ఎందుకు నీకు పూర్వజన్మ కర్మలో ఏముంది అందుకే నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు దాన్ని ఎలా నివారించుకోవాలి ఏ దేవతను నువ్వు రోజు స్మరించుకుంటే నీకు ఈ కర్మలన్నీ తొలగుతాయి ఇటువంటివన్నీ కూడా మన పర్సనల్ చాట్లో ఉంటాయి అయితే మీకు సందేహం కలగవచ్చు మరి పర్సనల్ చాట్లో ఉంటే ఇదేందుకు చెప్పుకుంటున్నాం కూర్చోనని అంతే కదా సార్ ఇదేంటంటే ఇప్పుడు మీరున్నారు మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు ఆ ప్రోడక్ట్ బయట మార్కెట్ ఉన్నదా లేదా తెలుసుకొని తయారు చేస్తారు లేకపోతే తయారు చేయాలి వేస్ట్ కదా అంతేగా అలాగే బయట ఉన్న మార్కెట్ని చూసి మనం ఎలా అయితే ప్రోడక్ట్ తయారు చేస్తున్నామో బయట ఉన్న ట్రాఫిక్ని చూసి రూట్ మార్చుకుని ఎలా వెళ్తున్నామో ఈ గోచారం కూడా బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న ట్రాఫిక్ బయట ఉన్న వాతావరణం లాంటిది ఇప్పుడు ఇలా ఉంది ఈ గోచారము అందుకని నువ్వు ఇంకొంచెం నీ యొక్క ప్రణాళిక సరిగ్గా చేసుకొని చెప్పడమే ఈ గోచారం చాలా ధన్యవాదాలు సార్ శ్రీమాత్రే నమః.